అవకాశాలు వెతుక్కోవడం అలవాటుగా మారిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా పనిచేస్తామన్నారు. గొడవలు పడితే సమస్యలు పరిష్కారం కావని, కలిసి కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. పెట్టుబడులు పెట్టేందుకు కొందరు ముందుకు వస్తున్నారని చెప్పారు చంద్రబాబు. ఏపీలో అనేక సమస్యలున్నాయని, వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతామన్నారు సీఎం చంద్రబాబు. 2047 నాటికి ప్రపంచానికే భారత్ విశ్వగురువుగా మారుతుందనే నమ్మకం ఉందన్నారు. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్లు చాలా కష్టపడి పనిచేశామని, అనేక విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో కంపెనీలన్నీ వెళ్లిపోయాయన్నారు. ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా ఓ ట్రాక్ రికార్డుంది. విజనరీ లీడర్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్స్ కు బాబంతే నమ్మకం ఉందని, పదవిలో ఉన్నంతకాలం పర్వాలేదు కానీ ఏపీ అభివృద్ధిని అడ్డుకునే ఓ భూతం ముందుకొస్తే ఎలా అని అడుగుతున్నారని వారికి భరోసా కల్పించామన్నారు. ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత తానే తీసుకుంటున్నారని చెప్పారు చంద్రబాబు. అర్హత లేని వారు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనే దానికి వైసీపీ 5 ఏళ్ల పాలన చూస్తే తెలుస్తుందన్నారు. ఈ సునామీ మా తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు, అక్కడ భూతం ఉంది. నేను ఎవరిన రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డ్ ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా భూతం ముందుకు వస్తే మేమేమవుతామని అడిగే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పాను, ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తాం. ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం ఉన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆకాశంలో చాలామంది ఈరోజు అయిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది. పనిచేసే వ్యక్తులు కూడా లేరు. అన్ని సమస్యల సుడిగుండంలో ఉన్నాం. పర్వాలేదు, భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నిజం. తప్పకుండా మళ్ళా అలాంటి అవకాశాలు ఎదుర్కొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం. 95లో అదే జరిగింది. హైదరాబాద్లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా. 2004 కంత బెస్ట్ ఎకానమీగా తయారు చేశాం. ప్రజలు మార్పు కోరుకున్నారని, రైళ్లు బస్సులు బైక్స్ పై వచ్చి ఓటు వేసి వైసీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు లక్షలు ఖర్చు పెట్టుకొనొచ్చి ఓట్లేసి వెళ్లారని, వారందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ఎన్నికల్లో వినూత్నంగా ఆలోచించానని, యువతను ప్రోత్సహించేలా రీస్ట్రక్చరింగ్ ప్రారంభించామన్నారు. యువత, ఉత్సాహవంతులు, చదువుకున్న వారిని సామాజిక న్యాయమే ధ్యేయంగా పెట్టుకుని బరిలో నిలిచామన్నారు. అందుకే ప్రజలు బ్రహ్మరథం పట్టారని, వచ్చిన సునామీలో వైసీపీ కొట్టుకుపోయిందన్నారు. రెండు రాష్ట్రాల సమస్యలు రానున్న రోజుల్లో పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉందన్నారు. ముందు ఓ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని, రాజధానితో అభివృద్ధి ప్రారంభమైతే మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తుందన్నారు. 2014లో ఏపీ విడిపోయినప్పుడు ఏపీ కంటే తెలంగాణ తలసరి ఆదాయం 35% ఎక్కువగా ఉందన్నారు. తాను ఏపీకి సీఎంగా 2014 నుంచి 2019 మధ్య తన పాలనలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టానన్నారు. తాను తీసుకున్న చర్యలతో ఆ వ్యత్యాసం 27.5% తగ్గించామన్నారు. ఆ తర్వాత ఏపీలో విధ్వంసకర ప్రభుత్వం వచ్చింది. విభజన వల్ల జరిగిన నష్టం కంటే అక్కడ పాలన వల్ల నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. రాజకీయం అంతే వ్యాపారాలు చేసుకోవడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు, ప్రజల జీవితాల్లో వెలుగు చూపించడం నిజమైన రాజకీయమన్నారు చంద్రబాబు. తెలంగాణ ఆదాయం గణనీయంగా పెరగడానికి టీడీపీ హయాంలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి కారణమన్నారు. రాజకీయాల్లో మంచి వాళ్లుంటే ఏం జరుగుతుందో నిరూపించుకునే అవకాశం ఏపీలో తనకొచ్చిందన్నారు చంద్రబాబు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామన్నారు. ఖజానా చూస్తే ఖాళీపోయింది, సమస్యల సుడిగుండంలో ఉన్నాం, వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామన్నారు.